జో బైడెన్ ఇప్పుడు అమెరికా వాళ్ళనే వణికిస్తున్నాడు అంటే ఆ మధ్యన బ్లాక్స్ని రెచ్చగొట్టి మిగతా వాళ్ళ మీద దాడులు చేయించి ఎలక్షన్లలో లబ్ధి పొందాడు ఇప్పుడు ఇలాంటి కొత్త వర్గాన్ని తయారు చేస్తున్నాడా అన్నటువంటి సందేహం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని శరణార్థులు ఇప్పటికీ మెక్సికో సరిహద్దులలో వేలాది మంది శరణార్థులు ఉన్నారు వాళ్ళకి ఏ ఓటు హక్కు ఇవ్వరు అంత తినడానికి ఇస్తారు ఆ ప్రాంతంలో ఏదన్నా పనులకు సంబంధించి ఆలోచిస్తారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చినటువంటి వాళ్ళని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో చోట పదిహేను వందలు రెండు వేల మందిని డిప్లాయ్ చేశారట కాలిఫోర్నియాలో అయితే ఏకంగా ఐదు వేల రెండు వందల మందిని రెఫ్యూజీస్ నుంచారట అలాగే మిచిగాన్లోనూ సేమట చికాగోలోనూ సేమ్ అట ఇక్కడ చికాగోలో వెయ్యి ఫ్యామిలీలను సెటిల్ చేశాడట ఇట్లాగా ఎక్కడికక్కడ పెడతా ఉండేటప్పటికి ఇప్పుడు భయం వేస్తుంది లోకల్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత అమెరికన్ సాంప్రదాయాల ప్రకారం ఉండట్లేదు అక్కడ మళ్ళీ వాళ్ళ సాంప్రదాయం అక్కడేమో ఆ తరహా విధానం వల్ల పారిపోయి వచ్చారు ఇక్కడికి బట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ వీళ్ళు అదే విధానాలు పాటిస్తూ ఉన్నారు దాని వలన ఇప్పుడు వాళ్ళని మా మధ్యలో పెట్టుకుని ఎట్లా అన్నటువంటి భయాందోళనలు అయితే వాళ్ళకి వ్యక్తం అవుతున్నాయట ఇది రాబోయే రోజులలో వాళ్ళు కనుక మిగతా జనజీవన స్రావంతులు కలిసిపోయి బతికేస్తే ప్రాబ్లమే ఉండదు వాళ్ళు అక్కడ కనుక ఫ్రాన్స్లో చేసినట్టుగాను బ్రిటన్లో చేసినట్టుగాను మతరాజ్యాలంటూ ప్రారంభిస్తే మాత్రం ఇక పెద్ద ఇష్యూనే అయిపోతుంది